సరేనే మరి ఇక రేపు పోతా, నువ్వు జాగ్రత్తగా ఉండు సరేనా, ఏమైనా అవసరం ఉంటే అమ్మకి చెప్పు, అమ్మ చూసుకుంటుంది. కానీ అంటే ఏంటి? అగో నేను పోతున్నా ఇక, నా డ్యూటీ సెలవులు ఎక్కువ తీసుకోలేను, కొత్త జాయినింగ్ కాబట్టి ఎక్కువ సెలవులు తీసుకోలేను. మళ్ళా ఇక పిలుతున్నాడు సార్ కూడా, ఇక ఎన్ని రోజులు అని ఉండాలి చెప్పు. సరే నేనేమనట్లే, కానీ మీరు ఒక్కరే పోతా అంటారు? మరి ఈ టైంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా, అమ్మతో ఉంటే మంచిగా జాగ్రత్తగా ఉంటావు. ఇక నేనేం చూసుకోగలుగుతా చెప్పు, నాకేం తెలుస్తుంది? ఏం చూసుకుంటుంది అమ్మా, ఏం చూసుకునేది ఉంటుంది? అంటే ఇక నువ్వు ఇక్కడ ఉంటే మంచిగా రెస్ట్ తీసుకోగలుగుతావు. ఇక ఇంటికి వచ్చినావంటే ఆడ పనులు ఉంటాయి, అన్నీ చేసుకుంటూ ఉంటావు, నాకు కొంచెం టిఫిన్లు అని ఇబ్బంది అవుతుంది నీకు. అందుకే నీకోసం ఆలోచించి ఇక్కడ ఉండమంటా. ఏం అవసరం లే, నా గురించి మీరు ఏం ఆలోచించాలండి, చాలా రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి. ఇక ఇల్లు గుర్తుకొస్తా అని పోదాను, ఇక నేను కూడా వస్తా. అరే ఈసొంటి టైంలో ఇక నువ్వు ఇంటికి వచ్చినావంటే పనులు చేస్తావు. మీరు టెన్షన్ తీసుకోకండి, పని మంచి పెడదాం. ఏమైనా ఉంటే లక్ష్మి పెద్దత్వం ఉంటుంది కదా, ఏం కాదు. ఇది కూడా కోడలా, నీకోసం పసుపు పాలు తీసుకొచ్చినా. ఇదిగో చూసినావా, ఇట్లా ఇంత మంచిగా చూసుకునే వాళ్ళు ఎవరుంటారు చెప్పు, అడిగితే చూడు అమ్మ నీకోసం పసుపు పాలు తీసుకొచ్చింది. ఏమైంది, ఏం మాట్లాడుకుంటారు? ఏం లేదే అమ్మ, ఇక రేపు నేను పోతాను కదా, ఇక మాన్స కూడా వస్తా అంటుంది, ఇక అద్దు రాకు అన్నా నేనే. ఎందుకంటే నీలా మంచిగా ఎవరు చూసుకుంటారు ఆడ, నాకైతే ఏం తెలీదు అందుకు. అగో ఎందుకు రా మానస పోతా అంటాను, నిన్ను మంచిగా చూసుకుందాం అనుకున్నా, ఇక నాకెవరు కూతురు లేరు కదా, నిన్నైనా మంచిగా దగ్గర పెట్టుకొని మంచిగా నేను అన్నీ నీకు కావాల్సిందన్నీ అందించి మంచిగా చూసుకుందాం అనుకుంటాను, పోతావారా? నువ్వు పోతే మా ఇంటికి కలబోతుందిరా, మీరు వచ్చినందుకు మంచిగా సంబరంగా మీరు పోతే ఎట్లా అనిపిస్తుందిరా, ఉండొచ్చు కదరా. అయ్యో అమ్మ, అగు నువ్వు ఎందుకే బాధపడుతున్నావు, నువ్వు ఇంత మంచిగా చూసుకుంటావు ఆమె ఉంటుంది. నువ్వు బాధపడకే, నువ్వు బాధపడితే నాకు మంచిగా మంచిగా అనిపించదు, అంత బాధిస్తుంది, నువ్వేం బాధపడకు, మానస ఇడే ఉంటుంది. నిజమారా అబ్బా, ఇంత మంచి అనిపించిందిరా, ఇడే ఉండురా మానస, నేను మంచిగా చూసుకుంటారా, నీకేం కావాలంటే అది కొని పెడతా తీసుకుని వస్తా. ఆడ ఏం చూసుకుంటాడు నా కొడుకు, నేనున్నాను కదరా ఇడ. ఉండు మానస, ఇడే ఉండు అమ్మతో. సరే 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 తీసుకురా ఇక పాలు తాగు. నాకు మాత్రం మస్తు కోపం వస్తుంది. అరే మరి అల్లుడు చెప్తే అయిపోయి కానీ ఏడని ఏం చెప్పాలి, ఏం చెప్పినా ఇట్లా నమ్ముతాడా, ఏం నమ్మడు అందుకేం చెప్పట్లే. అరే నాకు ఉండి బుద్ధి కావట్లే అని చెప్పరాదు. అరే చెప్తే ఏమో మొత్తం ఇక అత్తంది మా అత్త, ఒక డ్రామాలు ఎత్తాంది, అది మా హస్బెండ్కి చూడబుద్ధి కావట్లే, ఇక ఆయన కూడా సరే ఉండు ఇక ఉండిపోయిడే అంటాడు అంతా. అగో అట్లా ఎట్లా చెప్పరాదు, పనులు చెప్పిస్తుంది ఇట్లా అట్లా అని చెప్పు, రెస్ట్ తీసుకోకుండా అవుతుంది నా జీతం అని చెప్పు. ఇట్లా చెప్తే ఇక నమ్ముతారు పెద్ద, డైరెక్ట్గా చెప్తే నమ్ముతారా? ఫస్ట్ నేను ఏదైనా పని చేసుకుంటుంటా కానీ ఆయన వచ్చిందంటే వెంటనే ఏం చెప్తా అంటే పడుతుంది, ఆ పని ఆమెనే పట్టుకుంటుంది పెద్ద, ఆమె చేసినట్టు. అగో ఏందే మళ్ళీ అసలు ఇట్లా చెప్తే ఎట్లనే, ఇక నువ్వు ఈ టైంలో పనులు ఎందుకు చేసు, చేయొద్దు. అరే ఈ టైంలో కాదు, నేను ఏ టైంలో అయినా పని చేయగలుగుతాయి, కానీ ఇట్లా టార్చర్ పెట్టద్దే, ఇక మొత్తం 24/7 పనులు చేసుకుంటుండాలి, ఆమె సేవలు చేసుకుంటుండాలంటే కుదురుతుందా అని జరంత రెస్ట్ తీసుకొద్దా, చదువుకోవడానికైతే టైం ఏ దొరకట్లే. ఇక నేనేం చెప్పాలి, అల్లుడికి చెప్పమంటే ఆయన నమ్మడంటావు, మళ్ళీ అత్తేమో పోనీయట్లే, ఇవి ఉంటావా అని ఆడే ఉండనే నేను ఏమైనా చేసి ఇక బయలుదేరుతా ఇంటి నుంచి. అసలు ఉండా, అల్లుడు బయలుదేరిందా మరి? ఇంకా బయలుదేరలే, ఇక రెడీ చేయండు పోతాడేమో. మళ్ళా ఏం చెప్తావే, ఏమో నేను నాకు అసలు పిచ్చి ఎక్కుతానంతా. ఏమన్నా అంటే నేను వీడు ఎవరు మంచిగా చూసుకుంటారు, ఆడైతే అమ్మ ఉంటుంది కదా, ఈడ అమ్మ దగ్గర ఉండు, నాతో అత్తే నేను ఏం చూసుకోగలుగుతా అంటాడు. అమ్మ కన్నా మంచిగా ఎవరు చూసుకుంటారు అంటాండి ఆయన. అబ్బో నాకన్నా మంచిగా చూసుకుంటారా అని మీ అత్త. సరేనే నేను ఉంటా, నాకు ఒక ఐడియా వచ్చింది. ఆగు ఆగు, ఏమన్నదే పెట్టేసింది ఫోను. అరే పెట్టేని కానీ ఏమన్నది చెప్పు. ఆగు వాళ్ళ అమ్మ అత్త మస్తు పరేషాన్ని చెప్తాను ఆమెకు, ఆడ ఉండే బుద్ధిగా అట్లే. ఇంటికి పోతా అంటే అల్లుడు ఏమంటాడంటే ఈడే ఉండు, ఇక ఇట్లాంటి పరిస్థితిలో ఇంటికి ఎందుకు పోతావు, ఈడే ఉండు, అమ్మ మంచిగా జాగ్రత్తగా చూసుకుంటుంది కదా అని అట్లా ఆయన ఉండమంటాడు. ఆమెకేమో ఉండు బుద్ధిగా అట్లే, ఈయనేమో ఉండమంటాడు. అంటే అత్త ఏమో ఏమైనా పరేషాన్ చెప్తాంది. ఆగు పరేషాన్ చెప్తే మరి ఎందుకు ఉంటుందా, ఉండకూడదు, ఎక్కువ తక్కువ పరేషాన్ చెప్తే ఫోను పోయి మాట్లాడు. ఏందో ఇచ్చేటప్పుడేమో పెద్ద మంచిగా మాట్లాడిండు, ఏమవుతుంది ఇప్పుడు వీళ్ళకి? అట్లా కాదే, అంటే ఎక్కువ పరేషాన్ చేయట్లే, ఎక్కువ పరేషాన్ చెప్తే నేను పోయేదాన్ని కదా, అంటే ఆమెను అంటే ఫ్రీ టైం ఇవ్వట్లే ఆమెకు, ఆమె ఇంకనే తిరుగుతూ ఉంటుంది, ఆమెను చూస్తూనే ఉంటుంది అంత, కాపలి కాస్తుంది ఆమెకి, ఇక చిరాకు అనిపిస్తుంది అంత, పొద్దున్న లేపుతుంది అంట. ఆమెకేమో 9 వరకు పడుకునే అలవాటు ఉంది, 5 లేపుతానంట, మొత్తం పనులు చేయమంటుందంట, ఏదేదో నడుతాను ఇక ఆమెనుక. ఇగో ఈ అత్తలు ఇట్లనే ఉంటాయే, ఈ అత్తల దగ్గర ఉండొద్దు, ఈమెమో అత్త దగ్గరే పోయింది, మంచిగా సెపరేట్గా ఉంటుండే, ఆడికి ఎందుకు పోయిండు వీళ్ళు? ఇక పోయిండ్రు, పోతే ఆపుకున్నది మంచిగా,
పని చేసి పెడుతుంది ఆయత, మంచిగా వంటకాలు చేసి పెడుతుంది నా కూతురు, మేము మంచిగా కూర్చొని ఆటలు తెస్తుంది. అవు ఇసువంటి పరిస్థితులు ఎందుకు చేస్తుంది? ఏం చేద్దాం ఇక? అవునే, మీరు ఫస్ట్ మీరే చేయాలి కదనే, వాళ్ళు చెప్తానా ఏంది? అవునే, మేమే చెప్తాం, ఫస్ట్ డెలివరీ మేమే చెప్తామే. మళ్ళా ప్రాబ్లమ్ సాల్వ్ అంటే? అగో ఆమెను తీసుకురా నువ్వు, నీటికి తీసుకురా. అటు పోకు మనం, అటెవరు లేరు కదా, ఇటైతే నువ్వు ఉన్నావు కదనే, ఆమెను తీసుకురా. తీసుకొచ్చి మంచిగా ఆమెను ఫస్ట్ డెలివరీ నువ్వే తెస్తావు కదా, ఇడే ఉంచు, 3 నెలల వరకు ఉంచు, పంపి దాని తర్వాత మళ్ళీ తీసుకురా. అబ్బా సూపర్ ఐడియా ఇచ్చినవే, ఇప్పుడే నేను వీళ్ళ బాపుతో మాట్లాడతా. ఏమైంది? నాకు మా అమ్మ మస్తు గుర్తుకొస్తుందండి. అగో అవునా? అవును, ఇక చాలా రోజులైంది కదా అమ్మను మాట్లాడి చూసి, ఇక అమ్మ మస్తు గుర్తుకొస్తుంది. అయితే జరా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి రానా? అగో అమ్మ వాళ్ళ ఇంటికి పోతావా? అమ్మ వాళ్ళ ఇంటికి పోతా. ఫోన్లో మాట్లాడు, ఫోన్లో మాట్లాడు, తర్వాత తీసుకుపోతుందని. ఇక ఉండరాదు, నిన్న అమ్మ అంతా ఏడ్చుకొని అంత బాధపడి నిన్ను ఉండమన్నది, ఇక ఉండరాదు జరన్ని రోజులు ఉండు. ఇక నేను తీసుకుపోతా, మీ అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకుపోతా, అటు నుంచి ఆడికి ఇక అమ్మ ఇంటికి తీసుకుపోతా, జరన్ని రోజులు రాదు కదా. ఇక అమ్మ అంత బాధపడి చెప్పింది మళ్ళా. ఇక నా మాట లాస్ట్ మాడిను, అమ్మని బాధ పెట్టకరా, మన కోసం ఎంత చెప్తే చెప్పు, అమ్మని బాధ పెట్టుకు, జర అమ్మ కోసం ఉండు, ఇడా కొన్ని రోజులు ఉండు, నేను చెప్తాను కదా, ఒక నెల ఉండు, నేను వచ్చి నేను తీసుకుపోతా. మీ అమ్మ వాళ్ళ ఇంటికి 1 నెల 2 నెలలు 8 నెలలు ఉంటావు, 8 నెలలు ఉండు, ఆ తర్వాత మన ఇంటికి పోదాం, లేకపోతే ఈడ అంటే ఈడ డ్రాప్ చేస్తా. అరే నాకు మా అమ్మ గుర్తుకొస్తుందంటే మీరేమో ఈడ ఉండమంటారంత? ఏమైతుందిరా, కొన్ని రోజులు ఉండు, ఏమైనా బారబారత్తమ్మా ఇడికి, ఇంత దూరం నువ్వు ఇక బారబారత్తావా చెప్పు, జర 8 నెలలు ఉండరు, లేకపోతే ఒక 1 వీక్ అని ఉండు, ఒక నేను 1 వీక్ ఉన్నావు అనుకో, నేను తీసుకుపోతా నిన్ను, ఇక ఉండరాదు. కావాలంటే నువ్వు మీ అమ్మని విలువీడు, గుర్తుకొస్తుంది కదా మీ మమ్మీని విలువీడు, ఇక 2-3 రోజులు ఉండి పోతుంది, నీకు మంచి అనిపిస్తుంది. ఏం అవసరం లే, అగు కూప్పడింది అనుకుంటా, కానీ ఏం చేద్దాం పాపం, మా అమ్మ బాధపడుతుంది, కొన్ని రోజుల తర్వాత నేనే తీసుకుపోతా, ఏం కత్తి. సరే మరి బయలుదేరుదామా? సరే సరే, మరి ఒక మాట అల్లుడికి చెప్పి పెడతాం. చేయండి, కాల్ చేయండి. హలో మామయ్య గారు, ఎట్లున్నారు? నమస్కారం అల్లుడు గారు, బాగున్నా, మీరు బాగున్నారా? బాగున్నా, చెప్పండి, ఎట్లా మా గుర్తు చేసిండు? ఏం లేదు అల్లుడు గారు, ఇక మా కూతురు మీరు మంచిగా శుభవార్త చెప్పిండ్రు మాకు, ఇక నేను ఇక రేపు అత్తన్నం, నేను ఇక మానస వాళ్ళ అమ్మ అత్తన్నం. అత్తన్నా? అబ్బా మంచి మంచి చేసిండ్రు, మానస కూడా మిమ్మల్ని మస్తు గుర్తు చేస్తుండే, మంచిగా అత్తాండ్రు. అవునా? సరే మరి రేపు అత్తన్నం. అల్లుడు గారు, ఇక మీ అత్త మాట్లాడతానంట. ఏమండ్రి అల్లుడు గారు. అత్త నమస్తే. నమస్తే 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 అల్లుడు, ఇక మీరు ఈరోజు పోతా అన్నారు కదా? అవు కరెక్టే. ఇక రేపు మేము అత్తాం కదా, మీరు ఎందుకు పోతారు, జరంత ఆగుండ్రి, ఈ ఒక్కరోజు ఆగుండ్రి, రేపు పోయారు కానీ మేము కూడా రేపు పోతాం, మాతో పాటు మీరు వచ్చేయరు. సరే సరే అత్త, ఆగుతా, ఇక మీరు అత్తారు కదా, ఆగుతా. మంచిది అల్లుడు గారు, సరే మరి మేము అత్తామని మానసకు చెప్పకుండ్రి, జర సర్ప్రైజ్ ఇస్తాం. సరే 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 అత్త, చెప్పా. ఏ మానస ఎందుకు ఉడతావు ఈ టైంలో? ఉడతాను ఎన్నిసార్లు చెప్పినా ఉడతాను. అగో ఈమెకేమైతుంది, ఇప్పుడు దాకేమో పెద్ద ఆర్డర్లు ఇచ్చింది ఉడువు అని, ఇప్పుడేంది ఉడవకంటాంది, ఇంత చేంజ్ అయింది. దేరా ఎందుకు చెప్తానురా, ఇటువంటి టైంలో పనులు చెయ్యొద్దురా, నేను ఉన్నాను కదరా, మీ అమ్మలో నేను ఉన్నాను కదా, ఎందుకు పనులు చేస్తానో చెప్పు, నాకు ఎంత బాధ అనిపిస్తుంది పనులు చేస్తే, దేరాదే దే. అబ్బో మరీ ఓవర్ అవ్వట్లే, బాధ అనిపిస్తుంది అట్ట పనులు చేస్తే. ఏం నడుస్తుంది? అచ్చా ఇదన్నమాట. అగో చూడరా, అప్పటి నుంచి ఎందుకు పనులు చేస్తానో అంటే కోపంలో పనులు చేస్తాను చూడరా. అచ్చా ఎందుకు పని చేస్తాను మానసా, ఇటువంటి టైంలో పని చేద్దని అమ్మ చెప్తాంది కదా, వినరాదు? మీ అమ్మ మాట విన్నా కదా, ఉండమంటే ఉంటాను కదా, ఇంకెందుకు, ఇంకేం కావాలి? అరే ఇటువంటి టైంలో పనులు చేయొద్దే, నే మా అమ్మ ఉంది కదా, ఎందుకు పనులు చేస్తాను? చేయమంటే చేస్తానా? అరే నిన్ను చెయ్యొద్దు అన్నారా, చెయ్యమన్నానా, నేను చేయమంటానా? అవు అమ్మ చెయ్యకుంటుంది, నువ్వేమో చేస్తాను, ఎందుకు ఇంత కోపడుతున్నావు, ఎందుకు నీకు గుడ్ న్యూస్ ఇద్దామని వచ్చిన? అవసరం లే. ఏం గుడ్ న్యూస్ రా, ఏం గుడ్ న్యూస్? ఏం లేదే, జర ఈ ఒక్కరోజు ఆగుదామని, ఈ ఒక్కరోజు ఆగి రేపు. అబ్బా మంచి గుడ్ న్యూస్ రా, నాకు కూడా గుడ్ న్యూస్ ఇచ్చినావు. నీకే గుడ్ న్యూస్ ఇస్తాను, నీ గురించి ఆలోచించుకుంటుంటాడు, నా గురించి ఏమైనా ఆలోచిస్తానా, అన్ని నీ నువ్వు బాధపడతావు అని నన్ను ఇబ్బంది పెడతాడు. ఇదే నేను ఉంటుంది నాకని, అమ్మకి నాకని అవసరం లేదు అయినట్టే. అరే అరే మానసాగు, నేను అత్తాను, నాకు ఎక్కువనే ఓవర్ చేస్తాంది పెద్ద,
మొగుడు మొగుడిని ఆట ఆడుతుంది పెద్ద చూసుకుంటా పోనీ కిషోర్ కానీ పోనీ పెడతా ఆమెను లైన్లో పెడతా.